పేదరు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు యు ఆర్ ద చూసన్ రేస్ ఏ రాయల్ ప్రీస్ట్హుడ్ ఏ హోలీ నేషన్ ఏ పీపుల్ ఆఫ్ హిస్ ఓన్ పొజిషన్ దట్ యు మే ప్రొక్లెయిమ్ ద ఎక్సలెంట్ ఆఫ్ హిమ్ హూ కాల్డ్ యు అవుట్ ఆఫ్ darkness into his marvelous light manamu rajulamai unna pragana grantham modati adhyayam 6 7la vachu rayabadina vaagdanam mee jeevithamlo neraverchabadalante meer kachithanga tandri aalochanaku vidhayulavali yesu chetha premichabadi yesu rakthamlo kadagabadina vallandaru em avutaranda he made us a kingdom manni oka rajyanganu tarvata he made us a priest మనల్ని దేవుడు ఒక యాజకులుగాను తర్వాత ఈ మైడస్ ఏ కింగ్ మనల్ని ఒక రాజుగాను చేస్తే దేవుడు చేశాడు. దావీదు తండ్రి ఆలోచనకు లోబడకుండా ఉండి ఉంటే కనుక ఎక్కడికి వెళ్ళకపోయేవాడు చెప్పండి? యుద్ధ కాలానికి వెళ్ళకపోయేవాడు, గొలియాతును ఎదుర్కోలేకపోయేవాడు, యుద్ధం చేయలేక గొలియాతును కొట్టకుండా పోయేవాడు, రాజరీగ కుటుంబంలో ప్రవేశించకుండా రాజుల కుటుంబంలో ప్రవేశించకుండా పోయేవాడు. కానీ ఆ దినమున తండ్రి మాటకు తండ్రి ఆలోచనకు తండ్రి ఇచ్చిన అసైన్మెంట్కు లోబడ్డాడు కాబట్టి ఆయన యుద్ధ కాలానికి వెళ్ళగలిగాడు. గోలియాతు చెప్పిన ఛాలెంజ్ని గోలియాతు వేసిన ఛాలెంజ్ను స్వీకరించగలిగాడు. దేవుని యొక్క శక్తి చేత మహిమ చేత గోలియాతును కొట్టి చంపగలిగాడు. సౌలు ఇచ్చిన రివార్డును పొందగలిగాడు. రాజరిక కుటుంబంలో ప్రవేశించేశాడు. మిమ్మల్ని అందరినీ దేవుడు ఒక రాజుగా చూడాలని ఆశపడుతున్నాడు. మీరందరూ రాజులు అవ్వటానికి అవకాశం ఉన్నాయి. దేవుని రాజ్యం ఈ లోక రాజ్యం వంటిది కాదు, అది అక్షయమైన రాజ్యము. తండ్రి యొక్క ఆలోచనకు నువ్వు లోబడితే ఏమవుతావు తెలుసా? రాజు అవుతావు. నువ్వు గొర్రెల కాపరిగా ఉన్నా కూడా, నువ్వు గొర్రెల కాపరి ఎప్పుడు కాపరిగా ఉన్నా కూడా నువ్వు రాజుగా దేవుడు చేయగలుగుతాడు. దావీదు చేసినప్పుడు నిన్ను ఎందుకు చేయలేడు? ఖచ్చితంగా చేయగలుగుతాడు. మిమ్మల్ని దేవుడు రాజుగా చూడాలని ఆశపడుతున్నాడు. మీరు చేయాల్సినంతా ఒకటే, తండ్రి యొక్క ఆలోచనకు తండ్రి యొక్క మాటకు లోబడితే చాలు. నంబర్ 2, ఎన్ని డేస్ ప్రాబ్లం తొలికొచ్చింది దావీదు ద్వారా? 40 రోజులు. గొలియాతు నుండి దూషణ మాటలు, శాపనంతమైన మాటలు వింటా ఉన్నారు. చాలా మందికి విరక్తి వచ్చేసింది, ఇంకా చచ్చిపోతామనే బాధ కూడా వచ్చేసి ఉంటాయి. ఈ 40 డేస్ జరిగిన సమస్యలు ఒకేసారి దేవుడు అద్భుతంగా దావీదు ద్వారా తొలగించాడు. దావీదుకు కలిసి వచ్చిందో లేదో కానీ ఇశ్రాయేల్ ప్రజలందరికీ కలిసి వచ్చింది. ఏంటి? విడుదల వచ్చింది గొలియాతు దగ్గర ఉండి. ప్రభు చెప్తున్నాడు, ఐ వాంట్ టు మేక్ యూ అస్ ఏ డెలివరర్. నిన్ను విడుదల పరిచర్యలో దేవుడు వాడుకోబోతున్నాడు. అనేక మంది దురాత్మ శక్తుల చేత, మందర ప్రగల చేత, అపవిత్ర ఆత్మల చేత పీడించబడుతున్నారు. అనేక మందికి విడుదల కావాలి. మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ ద జనరేషనల్ కర్స్. పితరుల యొక్క శాపంలో బాధపడుతూ ఉన్నారు. యు ఆర్ ద డెలివరర్. నిన్ను దేవుడు ఒక విడుదల చేసేవాడుగా, రక్షకుడుగా నిన్ను వాడుకోబోతున్నాడు. మార్కు సువార్త 3:13లో అపోస్తలను దేవుడు ఎందుకు పిలిచాడు రాయబడి ఉంది. మొదటిగా ఆయనతో పాటు ఉండడానికి, తర్వాత దయ్యములను వెళ్ళగొట్టడానికి, రోగులను బాగు చేయడానికి, సువార్త ప్రకటించడానికి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1-3 వచనాలు చదవండి. యేసుక్రీస్తు ఎందుకు అభిషేకించబడ్డాడో చూడండి. ఆయనకి ఇవ్వబడిన కమిషన్ ఏంటో, పరిచర్ ఏంటో చూడండి. అదే పరిచర్ నీకు అప్పగిస్తున్నాడు యేసయ్య. యెహోవా దేవుడు ఎన్ని స్టోన్ తీసుకోమన్నాడు? 5. కానీ గోలియాతు నిర్మూలించడానికి ఎన్ని స్టోన్ సరిపోయింది? మరి 4 ఏం చేసుకున్నాడు? బైబిల్లో ఈవెన్ సౌలుతో కూడా దేవుడు చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 1 సామెల్ గ్రంథము 15వ అధ్యాయం 2-3 వచనాలు.
సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిదురు కదా. కాబట్టి నీవు పోయి కనికరింపగా అమాలేకులను హతము చేయము. పురుషులనేమి స్త్రీలనేమి, పురుషులేమి స్త్రీలనేమి, స్త్రీలేమి బాలురనేమి, బాలులేమి పసిపిల్లలనేమి, పసిపిల్లలేమి ఎద్దులనేమి, ఎద్దులేమి గొర్రెలనేమి, గొర్రెలేమి ఒంటెలనేమి, ఒంటెలేమి గాద్దబొమ్మలనేమి, గాద్దబొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి, అన్నిటినీ హతము చేయమని దేవుడు మాట్లాడాడు. ఏది ఉంచవద్దని సౌలును తోసివేయడానికి గల కారణం ఏంటంటే, కొవ్విన బాగా మంచి బలిసిపోయిన గొర్రెలను వదిలేసి మిగిలిన వాటన్నిటి చంపేశాడు. అది తీసుకెళ్ళాడు. అక్కడే దేవుడికి కోపం వచ్చింది. సౌలుతో నేను మాట్లాడను అన్నాడు దేవుడు, అన్నిటిని చంపమన్నాడు. అయితే ఈ గొలియాతుతో రిలేటెడ్ అయిన వాళ్ళు ఐదుగురు ఉన్నారు. ఈ నలుగురిని కూడా అక్కడేమో గొలియాతును కొట్టి చంపేశాడు. ఇంకా నలుగురిని తర్వాత కాలములో దావీదు అదే రాయేసి కొట్టి చంపాడంట. 2 సామెతలు 21:22. ఈ నలుగురును గాతులోనున్న రెఫాయిముల సంతతి వారై దావీదు వలనను అతని సేవకుల వలనను హతులైరి. ఈ నలుగురును గాతులోనున్న రెఫాయిల సంతతి వారై, సంతతి వారు ఏమయ్యారంట, దావీదు యొక్క చేతిలో హతమయ్యారంట. గాతు కుమారుడే ఈ గొలియాత్. ఈ గొలియాతుతో పాటు ఇంకెంతమంది ఉన్నారు? నలుగురు. మొత్తం ఐదుగురు. ఐదుగురికి 5 రాళ్ళు సరిపోయింది. ఫస్ట్ 1 యూజ్ అయింది. తర్వాత రోజుల్లో ఒక్కొక్క రాయి చేత 4 మొత్తం నిర్మూలన చేసేస్తాడు. దావీదుకిని సౌలుకి తేడా ఏంటి చెప్పండి? సౌలుతో చెప్పినట్టే దావీదుతో కూడా చెప్పాడు, మొత్తం అందరిని హతం చేయమన్నాడు. సౌలు మొత్తం లోపడలేదు, సగమే లోపడ్డాడు. అన్నిటినీ చంపలేదు, కొంచెం కొన్నింటి ఉంచేశాడు. కానీ దావీదైతే 5 రాళ్ళు ఒక ఉద్దేశాన్ని నెరవేర్చాడు. నీ కూడా నిన్ను దేవుడు అభిషేకించిన ఎందుకంటే ఈ భూమిలో సాతాను ఒక క్రియలు, గోలియాత్ ఒక క్రియలు మొత్తం లయపరచడాని కోసం దేవుడు ఎన్నుకున్నాడు. తన యొక్క క్రియలని పూర్తిగా నీ ద్వారా లయపరచబడటాని కోసం, సాతాను ఒక క్రియలు అంతా లయపరచడానికి కోసం దేవుడిని ఎన్నుకున్నాడు. కొత్త నిబంధనలో ఈ 5 అనేది దేని సూచిస్తుంది తెలుసా? విస్తరణ చూపిస్తుంది. 5 రొట్టెలు 2 చేపలు విస్తరణ. సంఘాన్ని విస్తరించడానికి, మేడ గదిలో స్థాపించిన సంఘాన్ని విస్తరించడానికి దేవుడు 5 రకాల పరిచర్ ఎన్నుకున్నాడు. అపోస్తలు, ప్రవక్తలు, బోధకులు, తర్వాత కాపరి, సువార్తికులు. బెన్యామీన్కి ఇచ్చినప్పుడు 8 రెట్లు ఇవ్వబడ్డాయి, 5 రెట్లు ఇవ్వబడ్డాయి. 5 అనేది మల్టిప్లికేషన్. నీ సంఘం విస్తరించాలంటే దేవుని యొక్క ఆలోచన చెప్పన నువ్వు లోపడాలి. 5 అనేది దేవుని బట్టి, 5 రాళ్ళు అనేది దేవుని మాటకు లోబడి దాని ప్రకారం నడుచుకుంటున్న అద్భుతమైన జీవితాన్ని చూపిస్తున్నాయి. 4వది చూడండి, ఆమోస్ గ్రంథం 9:12. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి. దావీదు తండ్రి ఆలోచనకి లోబడ్డాడు కాబట్టి దావీదు యొక్క జీవితంలో నష్టపోయినవి, దావీదు యొక్క గూడారాన్ని తిరిగి కడతానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రభు యొక్క ఆలోచన, తండ్రి యొక్క ఆలోచన ప్రకారం మీరు వెళ్తే కొంతమంది గూడారాలు పడిపోయి ఉన్నాయి. ఫ్యామిలీలో గొడవలు, భార్యాభర్తల మధ్యలో గొడవలు, సమాధానం లేదు, సంతోషం లేదు, మనస్సుపద్ధతులు చాలామందికి ఉన్నాయి. చాలామంది కుటుంబంలో ఎవరికి చెప్పుకోలేకపోతున్నావు, మనస్సుపద్ధతులతో జీవిస్తున్నావు. కుటుంబంలో సాతాను దూరాడు, నెమ్మది లేకుండా చేస్తున్నాడు, సంతోషం లేకుండా చేస్తున్నాడు. భార్యాభర్తలు విడిపోయి ఉన్నారు. చాలామందికి మనస్తాపాలు ఉన్నాయి కుటుంబంలో, ఫ్యామిలీలో. దాన్ని సరిచేయడానికి నువ్వు ఏం చేయాలో తెలుసా? దావీదు జీవితంలో కూడా కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది, విడిపోయే
పిల్లలు వ్యతిరేకమైపోయారు, దావీదు యొక్క పిల్లలందరూ వ్యతిరేకమైపోయారు. దాని గురించే ప్రవచనం చెప్పబడ్డాయి, దావీదు యొక్క గుడారం నేను తిరిగి కడతానని. మీ కుటుంబంలో ఇటువంటి గొడవలు అసమాధానాలు ఉంటే దేవునికి ఆలోచన ప్రకారం నడుచుకుంటే మీ కుటుంబం తిరిగి కట్టబడతాయి. దేవుడు మరలా నిలబెడతాడు. కూలిపోయినా పడిపోయినా దావీదు గుడారమని నీ కుటుంబాన్ని దేవుడు తిరిగి కట్టబోతున్నాడు. ఎవరెవరు కుటుంబంలో నెమ్మది లేకుండా ఉన్నారో, గొడవలతో ఉన్నారో, అసమాధానంతో ఉన్నారో, మీ కుటుంబాన్ని దేవుడు తిరిగి కట్టబోతున్నాడు. లాస్ట్గా తండ్రి ఆలోచన విని యుద్ధ కళానికి వెళ్ళాడు కాబట్టి అక్కడ తన సహోదరుని కలుసుకున్నాడు, రాజుగారిని కూడా కలుసుకున్నాడు. రాజుగారితో మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు ఆ రాజుగారికి సువార్త ప్రకటిస్తున్నాడు. ఏమని సువార్త ప్రకటిస్తున్నాడు? 1 సామెల గ్రంథం 17:7 మీ దాసుడినైన నేను ఆ సింహమును ఎలుగుబంటును చంపి తిని జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక దాని వలె అగుననియు సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించిననియు చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండును గాకని దావీదుతో అనెను. ఎవరికి సువార్త, ఎవరికి దేవుడు చేసిన మేలును షేర్ చేసుకుంటున్నాడు? రాజులకు. దేవుడు దావీదును సౌలుకు సువార్త ప్రకటించడానికి దేవుడు చేసిన మేలును ధైర్యంగా బోల్డ్గా చెప్పడానికి ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు. కారణం తండ్రి ఆలోచన, తండ్రి మాటకు లోబడ్డాడు. ఈరోజుకు మీరు తండ్రి మాటకు లోబడటం ద్వారా మిమ్మల్ని దేవుడు రాజుల మధ్యలో నిలబెట్టబోతున్నాడు, అధికార మధ్యలో నిలబెట్టబోతున్నాడు, అనేకులకు దేవుడు ఆశీర్వాదకరంగా వాడుకోబోతున్నాడు. నీకు చదువు లేకపోవచ్చు, నీకు అంత జ్ఞానం లేకపోవచ్చు, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడకపోవచ్చు, కానీ నీ మీద ఉన్న అభిషేకం రాజుల దగ్గరికి తీసుకెళ్తాయి. నేను ఒక పనిముట్టుగా దేవుడు వాడుకోబోతున్నాడు. నువ్వు చేయాల్సినంత తండ్రి ఆలోచన చెప్పను నడుచుకోవటం. దావీదు తండ్రి మాట వింట వలన మొదటిగా ఏమయ్యాడు చెప్పండి? రాజరిక ఫ్యామిలీలో ప్రవేశించాడు. హీ ఎంటర్డ్ ఇన్ ద రాయల్టీ, అది మొదటిది. రెండవది ఏంటి చెప్పండి? డెలివరెన్స్ మినిస్ట్రీలో అత్యంత ప్రాముఖ్యమైన అరుదాన పరిచర్య ఈ విడుదల పరిచర్య. ఇస్రాయిల్ ప్రజలంతటి అందరినీ ఈ భయముతో గొలియాత్ చూసి భయపడి నీళ్లు గారిపోతుంది. అటువంటి భయక్రాంతులైన వారందరినీ ఒక్క అద్భుతం ద్వారా, గొలియాత్ను ఓడించడం ద్వారా దావీదు విడుదల చేశాడు. మూడవది, ఈ భూమిలో ఉన్న సమస్త సాతాన్ క్రియలను ఒక్కటి విడిచిపెట్టకుండా మత్తలయపరచడం. గోలియాత్ ఒక్కడే కాదు, ఆ కాతు కుటుంబంలో ఉన్న నలుగురిని కూడా ఏం చేశాడు? దావీదు లయపరిచాడు. అందుకొరకు ఆయనకి ఎన్ని స్టోన్స్ అవసరమైంది? సమరియా స్త్రీని ఒక్క పురుషుల చేతుల నుండి కాదు, 5 పురుషుల చేతుల నుండి యేసయ్య విడిపించాడు. ఒక్క పురుషుని చేతుల నుండి కాదే, 5 పురుషుల చేతుల నుండి సమరియా స్త్రీని విడిపించాడు. కాబట్టి ఆవిడ గొప్ప సువార్థకురాలైంది. నాలుగది ఏంటన్నాను? పడిపోయిన దావీదు గుడారం, ఫ్యూచర్ బ్లెస్సింగ్స్. డేవిడ్ ఒక ఫ్యూచర్ బ్లెస్సింగ్స్ కూడా దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఫ్యూచర్ బ్లెస్సింగ్ ఏంటంటే దావీదు గుడారం ఒకనొకప్పుడు పడిపోయింది. కుటుంబ జీవితం, ఆ ఫ్యామిలీ, దావీది ఫ్యామిలీ పడిపోయింది. ఆ ఫ్యామిలీని దేవుడు తిరిగి కట్టాడు యేసుప్రభు ద్వారా. ఈరోజు నీ పిల్లల ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ కూతురు ద్వారా, నీ కొడుకు జీవితం ద్వారా చాలా కష్టాలు, వేదనలు పడతా ఉన్నావేమో, నా పిల్లలు సరిగా ఉండట్లేదని బాధపడతా ఉన్నావేమో, నీ జీవితాన్ని దేవుడు కట్టబోతున్నాడు. ఐదవదిగా, అధికారులకు గొప్ప వారికి సువార్త ప్రకటించే ఒక సువార్థికుడుగా దేవుడిని నిలబెట్టబోతున్నాడు. ఇప్పుడు దాకా మన చిన్న వాళ్ళకు సువార్త చెప్పాం. ఇప్పుడు చిన్నవాళ్ళు ఎంతో అంతే పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, వాళ్ళు కూడా సువార్త ప్రకటించబోతున్నాం. అధికారులకు సువార్త ప్రకటించబోతున్నాం. చదువుకున్న విద్యావంతులకు సువార్త ప్రకటించబోతున్నాం. గొప్ప హోదాలో ఉన్న వారికి సువార్త ప్రకటించబోతున్నాం. గొప్ప ధనవంతులకు సువార్త ప్రకటించబోతున్నాం. మొదటిగా నా జీవితంలో జరగబోతున్నాయి, తర్వాత మీ అందరి జీవితంలో కూడా జరగబోతున్నాయి. మనం చేయాల్సినంత ఏంటి? దే తండ్రి ఆలోచనకి సెవియొక్కాలి, తండ్రి ఆలోచనకు లోబడాలి. మొదటిగా గ్రహించాలి, తర్వాత లోబడాలి. నయమానుకు సువార్త చెప్పింది ఎవరండి?
పని మనిషిగా ఒక సామాన్యురాలుగా వయసు ఏంటి వయసు సరిపోదు నయమానుకు సువార్త చెప్పే ఆ వయసు లేదు నయమానుకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చే ఆ ధైర్యం లేదు నయమానుకు చెప్పగలిగిన ఆ పొజిషన్ లేదు ఆయన నయమానుకు చెప్పింది నయమాను విన్నాడు బాగుపడ్డాడు సంతోషంగా తిరిగి వచ్చాడు తన సహోదరుని కలిసి రమ్మని చెప్పి దావీదు ఒక తండ్రి చెప్పినప్పుడు అభిషేకించబడినప్పటికీ రాజుగా అభిషేకించబడ్డాడని దానికి ముందే ఆల్రెడీ అభిషేకించబడ్డాడు నా మీద రాజరిగా అభిషేకం ఉంది నన్ను భోజనం పట్టుకుని వెళ్ళమంటున్నారు ఏంటి నేనేంటి వాళ్ళకు పనివాడునా అని చెప్పి అడగలేదు విధేయుడై తన తండ్రికి లోబడి వెళ్ళాడు దాని ఒక ఫలితం ఐదు ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు రాజరిగా జీవితంలో ప్రవేశించాడు తర్వాత విడుదల పరిచర్యలో డెలివరెన్స్ మినిస్ట్రీలో అది అరుదు ఆ పరిచర్య అరుదు కానీ ఆ పరిచర్యను చేయగలిగాడు విడుదల పరిచర్యలో ప్రవేశించాడు తర్వాత సాతాన్ క్రియలను ఈ భూమిలో లేకుండా కంప్లీట్గా లయపరచగలిగాడు అది దైవిక ఆశీర్వాదం నాలుగవదిగా పడిపోయిన దావీదు గుడారం తిరిగి కట్టగలిగాడు ఫ్యూచర్ బ్లెస్సింగ్స్ ఐదవదిగా రాజులతో సహా సువార్త ప్రకటించాడు దేవుడు తనకు చేసిన మేలును చెప్పడానికి దేవుడు రాజుల దగ్గర చెప్పడానికి అవకాశం కల్పించాడు కారణం ఏంటంటే తండ్రికి లోబడ్డాడు ఇవన్నీ తండ్రి వెనకాల ఉండే ఆశీర్వాదాలు నువ్వు దేవునికి లోబడితే తండ్రి మాట వెంట నీవు ఆశీర్వదించబడతా దీవించబడతా ఇస్సాకు తండ్రికి లోబడ్డాడు అబ్రహాం కుమారుడైన ఇస్సాకు తండ్రికి లోబడే అక్కడ మోరియా పర్వతానికి తను తానే బలిగా అర్పించడానికి వెళ్ళాడు కానీ దేవుడు రాబోతున్న కీడు నుండి దేవుడు తప్పించాడు రాబోతున్న కీడు నుండి ఆయన బలిపశు కావాల్సింది అలా ఒకవేళ బలిపశు అయిపోయి ఉంటే ఆయన నామాత్సరం కూడా కనపడేది కాదు రాబోతున్న కీడు నుండి దేవుడు తప్పించాడు ఇస్సాకులైతే అబ్రహాముకు లోబడ్డాడు అలా మీరు కూడా లోబడండి విధేయులు కండి ప్రభా మీరు ఏం చెప్పినా నేను చేస్తాను నా స్వయచిత్తం లేదు ప్రభా నువ్వు కూర్చోమంటే కూర్చుంటాను నడవమంటే నడవతాను నీ ఆలోచన నాకు కావాలి నా స్వప్రయత్నాలు నేను సొంతంగా ఆలోచించి చాలా దెబ్బతిన్నాను ఇంకా నేను ఒక దెబ్బ తినడానికి ఇష్టపడలేదు ప్రభు మరలా దెబ్బతిన్నాను ఫ్యామిలీలో దెబ్బతిన్నాను బిజినెస్లో దెబ్బతిన్నాను లైఫ్లో దెబ్బతిన్నాను డబ్బంతా పోగొట్టుకున్నాను ఇప్పుడైనా నీ మాట వింటాను నాకు కష్టంగా ఉంది కానీ నాకు అది చెయ్యటం కష్టంగా ఉంది నీకు లోబడటం నా పిలుపుకు లోబడటం కష్టంగా ఉంది కానీ నీ మాట వింటాను ప్రభా నీ మాట నీ ఆలోచన చెప్పిన నడుచుకుంటాను అయ్యా నీ ఏం చెప్తా అదే చేస్తానయ్యా పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నీ ఆలోచనను విని దాని ప్రకారం నడుచుకోలేకనా నీ ఆత్మను మా యందు ఉంచమని అడుగుతున్నాను పరిశుద్ధాత్మ సన్నిధి దేవునికి అగ్ని తాకినగాక దేవునికి అభిషేకం తాకినగాక పరలోక వెలుగు తాకినగాక పరిశుద్ధాత్మ సన్నిధి ఇప్పుడే నింపునగాక దేవునికి మహిమ ఇప్పుడే నింపునగాక యేసు నామములో స్వస్థత వచ్చినగాక కృపాక్షేమముల మీ వెంట వచ్చినగాక ఇదిగో నూతనమైన కార్యం జరిగినగాక రాజులకు సువార్త చెప్పేవారుగా గొప్ప వాళ్ళకి సగితో మీ మాట వింటున్న వారుగా దేవుడు చేయనగాక ఇప్పుడే అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను ఇప్పుడే అభిషేకించండి ప్రభా మీరే దీవించి బలపరచమని ముద్ర వేసి పంపించండి ప్రభా ఎవరి మీద అస్తనిక్షేపణ ప్రార్థన ఈరోజు చేయబడుతుందో వాళ్ళందరూ అభిషేకించబడుతురు గాక దేవుడి ఆత్మతో నింపబడుతురు గాక ఈ మహిమతో నింపండి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.